Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఎవరైతే మేము డిగ్రీ కంప్లీట్ చేశాము సో మాకు జాబ్ కావాలి అని అనుకుంటారు కదా సో అదే డిగ్రీ అయినా పర్వాలేదండి సో వారికైతే జాబ్స్ అనేవి అయితే తీసుకొచ్చాను సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సో మీకైతే అర్థమవుతుంది ఈ జాబ్ ఏంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి క్లియర్గా చెప్తాను మీరు ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి రూల్స్ అనేవి మీరు చేయాలనేది సో ఇప్పుడైతే చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ జాబ్ వచ్చేసరికి లింక్డ్ ఇన్లో అయితే పోస్ట్ చేశారండి సో ఇదే జాబ్ అనేది నౌకరీలో లింక్డ్ ఇన్లో అండ్ అలాగే దీని యొక్క అఫీషియల్ వెబ్ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేశారు నేను చూపెడతాను సో ఈ జాబ్ వచ్చేసరికి అసెన్షియర్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయిందండి సో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా అసెన్షియల్ కంపెనీ సో ఇది ఒక ఐటీ కంపెనీ సో దాని నుంచి అయితే రిలీజ్ అయింది అండ్ జాబ్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ న్యూ అసోసియేట్ కంటెంట్ మేనేజ్మెంట్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు సో జాబ్ నేమ్ అయితే ఇది అండ్ దీని వచ్చేసరికి ఇది ఎక్కడ మీకు లొకేషన్ అనేది తెలవాలి కదా సో లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్కి అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది టూ ట్వల్ అవర్స్ ఎగ్గోనే అయితే ఇదైతే పోస్ట్ చేశారండి సో ఇదైతే వీళ్ళకి అర్జెంట్ రిక్రూట్మెంట్ అనుకుంటే సో అన్నిట్లలో పోస్ట్ చేశారు కాబట్టి సో మీరైతే వీలైనంత తొందరగా అప్లై చేయడానికైతే ట్రై చేయండి అండ్ ఇక్కడ యాక్టివ్లీ రిక్రూటింగ్ అని కూడా ఇక్కడైతే ఇచ్చేసారు మీకు అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ మీన్స్ డిగ్రీ సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అసలు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి దీనికి అంటే సో ఈ అసెన్షియల్ కంపెనీకి సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ కానీ లేదా గూగుల్ కానీ లేదా ఇంకా లింక్డ్ ఇన్ ట్విట్టర్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి కదా సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే మీరు ఎలాంటి కంటెంట్ అనేది పెట్టారు వాళ్ళు అనేది అయితే చెక్ చేయాల్సి ఉంటుంది సో చెక్ చేయాలా అలాగే ఆ కంటెంట్ అనేదాన్ని రివ్యూ చేయాలి ఒకవేళ ఆ కంటెంట్ అనేది సెన్సిటివ్ కంటెంట్ అయితే సో దాన్ని అయితే మీరు ఎలిమినేట్ చేయాలండి సో ఇది జాబ్ అనేది సో ఇలాంటి స్పెసిఫిక్ టూల్స్ అయితే కొన్ని అయితే ఉంటాయి సో ఆ కంటెంట్ ఎలిమినేట్ ఎలా చేయాలనేది కూడా వీళ్ళు ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు సో ట్రైనింగ్ తీసుకొని మీరైతే చేసేయచ్చు అండ్ ఇది ఒకటి అండ్ అలాగే మీరు ఏంటంటే సో పాలసీస్ అనేవి లేదా గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి కదా ఒక కంపెనీకి ఈ గైడ్ లైన్స్ ఈ పాలసీస్ అనేసి సో వాటిని అయితే మనం అప్డేటింగ్ లేదా చేంజ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది డిపెండింగ్ అపాన్ కంపెనీ రిక్వైర్మెంట్స్ని బట్టి సో వాళ్ళు చెప్తారు మనకి ఎలా చేయాలి ఏంటి అనేది సో మనం అయితే చేసేయొచ్చు సో ఓవరాల్గా అయితే అది మనకైతే సోషల్ మీడియా మీదైతే కొంచెం కాన్సర్న్ అయితే ఉండాల్సి ఉంటుంది సో మనం ఇలా మనం పార్టిసిపేట్ ఇన్ ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్ దట్ ఇంప్రూవ్ క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ సో అలా కంటెంట్ అనేది ఎలిమినేట్ చేయడం లేదా కంటెంట్ అనేది హైలీ కంటెంట్ ఇచ్చారా లేదా అనేది చూడడం చెక్ చేయడం ఇలా మనం యూజర్ గైడ్లైన్స్ ఉంటాయని చెప్పాను పాలసీస్ అండ్ గైడ్లైన్స్ అనేవి చేయించడం సో ఇది వర్క్ అనేది అయితే ఉంటుంది సో ఎవరినీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ సరే ఎవరు అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లై చేసుకునే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ అనేవి ఉండాలి అని అంటారు కదా సో అలాంటి వాళ్ళైతే సౌండ్ కోపింగ్ అండ్ అలాగే ఎమోషనల్ రెసి రెసిలియన్స్ అండ్ అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే ఎవరికైతే ఉంటాయి సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో పర్టిక్యులర్గా వీళ్ళే కావాలనేది వీళ్ళైతే ఏం అడగలేదండి సో మీకు ఇంటర్నెట్ మీద కొంచెం అవగాహన అనేది ఉంటే సరిపోతుంది అంతా మించి అయితే ఏం లేదు అండ్ అలాగే స్ట్రాంగ్ అటెన్షనల్ టు డిటైల్ అనేది ఇక్కడ ఇచ్చేసారు అలాగే డీప్ ఫ్యామిలీయర్ అండ్ ప్యాషన్ ఫర్ ద ఇంటర్నెట్ సో ఎవరికైతే ఇంటర్నెట్ మీద బాగా ప్యాషన్ ఉంది మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం సో ఇలాంటి చేయడం అనేది ఉంటారు కదా సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ అయితే బాగా అనేది ఉంటుందో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో దీనికి మీరు ఎలా అప్లై చేయాలి అంటే సో ఇక్కడ అప్లై అవ్వదుగా సో దీని మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని ఎమ్మెంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే తీసుకెళ్తుంది సో ఇందులో కూడా వీలైతే ఇచ్చేశారు సో ఇక్కడ ఇదంతా మీరు ఒకసారి చూసుకోండి ఇక్కడ షో మోర్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఉన్న మ్యాటర్ ఇక్కడైతే వచ్చేస్తుంది సో ఇదంతా చూసుకున్న తర్వాత అప్లైనావన్నది సో దీని మీద క్లిక్ చేసేయండి సో మనకి ఇలా కొంచెం టైం తీసుకొని సో ఇలాగైతే ఓపెన్ అవుతుంది ఒక వన్ మినిట్ అయితే ఆర్ అప్లై అయితే ఇక్కడ ఇచ్చేసారు సో ఫస్ట్ అయితే మనం సైన్ ఇన్ అయితే అవ్వాలండి సో ఒకవేళ లేదు నాకు ఇందులో అసలు అకౌంట్ లేదు అనుకుంటే మీరు కొత్తగా స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసే లేదా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి సో నో ప్రాబ్లం సో ఇలాగ మీరు దాని మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్ ఐడి అయితే వస్తుంది సో దానికి వెరిఫికేషన్ అనేది కోడ్ అనేది వెళ్ళి ఇలాగ స్టెప్ బై స్టెప్ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అయితే ఇస్తారు సో ఇప్పుడు ఇలా పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ అనేది సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇందులో ఒక అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇందులో మనం ఫస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తాం కదా సో అలాగా మీరైతే ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి సో ఇది గైస్ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం విసి జాబ్ గ్యాలక్సీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్